హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఈ ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడం కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు ఖరీదైన ట్రీట్మెంట్లు రకరకాల క్రీములు వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ ఇలా చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు కదండి ఈ ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడం కోసం ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఒక సూపర్ మ్యాజికల్ ప్యాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీంతో ఫేషియల్ హెయిర్ ఇన్స్టెంట్గా రిమూవ్ అవడం మాత్రమే కాకుండా రెగ్యులర్గా అప్లై చేయటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది స్కిన్ పైన కూడా మంచి గ్లో అనేది వస్తుందండి సో వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ ప్యాక్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక క్లీన్ బౌల్ తీసుకున్నానండి ఇందులో ఒక చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ పాలని తీసుకుంటున్నాను పచ్చి పాలైనా పర్వాలేదు కాచి చల్లార్చిన పాలనైనా సరే ఇక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక చిన్న స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ కస్తూరి పసుపుని యాడ్ చేస్తున్నానండి ఈ కస్తూరి పసుపు మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన పసుపునైనా సరే ఇక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ పటిక బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఈ పటిక బెల్లం పౌడర్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక వన్ టేబుల్ స్పూన్ షుగర్ని కానీ లేదంటే బెల్లం పౌడర్ని కానీ ఇక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పే పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ పాలని బాగా మరిగించుకోండి ఇక్కడ మనం ఉపయోగించిన పాలు మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేసి స్కిన్ డ్రై అవ్వకుండా మృదువుగా మెరిసేలాగా చేస్తాయి అలాగే పసుపు పటిక బెల్లం పొడి ఇవి రెండు కూడా మన ఫేస్ పైన ఉండే ఫేషియల్ హెయిర్ని డెడ్ స్కిన్ని సన్ ట్యాన్ని రిమూవ్ చేసి మన స్కిన్ గ్లోని పెంచడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఈ పాలు చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక క్లీన్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి ఈ గోధుమ పిండి మన ఫేస్ పైన ఉండే ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడానికి అలాగే మన ఫేస్ పైన ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ని డెడ్ స్కిన్ని వైట్ హెడ్స్ని బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేసి స్కిన్ గ్లోని పెంచడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే శనగపిండిని కూడా ఇక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని కానీ లేదంటే బాదం ఆయిల్ని కానీ మిక్స్ చేసి స్మూత్ పేస్ట్ లాగా ఈ ప్యాక్ని కలుపుకోండి ఇంట్లో ఉండే సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన ఫేస్ పైన ఉండే ఫేషియల్ హెయిర్ని డెడ్ స్కిన్ని సన్ టైన్ని రిమూవ్ చేసి స్కిన్ గ్లోని పెంచే బెస్ట్ హోమ్మేడ్ ప్యాక్ రెడీ అయిందండి ఇప్పుడు ఈ ప్యాక్ని మీరు మీకు ఫేషియల్ హెయిర్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ లేదంటే ఫేస్ మొత్తం కూడా ఈ ప్యాక్ని మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి ఈ ప్యాక్ని మీరు ఫుల్ బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చండి స్నానం చేసే ముందు వారానికి ఒక్కసారి ఈ ప్యాక్ని ఈ విధంగా ఫుల్ బాడీ మొత్తం అప్లై చేసి డ్రై అయిన తర్వాత మెల్లగా చేతులతో రబ్ చేస్తూ ఈ ప్యాక్ని క్లీన్ చేసుకుంటే చాలా వరకు అన్వాంటెడ్ హెయిర్ అనేది ఈ ప్యాక్తో పాటుగానే రిమూవ్ అయిపోతుందండి సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ డ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం చేతులతో రబ్ చేస్తూ ఉంటే ఈ ప్యాక్తో పాటుగానే చాలా వరకు అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది ఫేస్ పైన మీరు ఈ ప్యాక్ని ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో అంటే కింద నుంచి పైకి ఈ విధంగా రబ్ చేయండి మనకి ఈ ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువగా చెంపల్ దగ్గర చిన్ దగ్గర అప్పర్ లిప్ పైన ఉంటుంది కదండి అక్కడ ఈ విధంగా మెల్లగా రబ్ చేస్తూ ఉంటే అక్కడ ఉండే ఫేషియల్ హెయిర్ చాలా వరకు ఈ ప్యాక్తో పాటుగానే రిమూవ్ అవుతుంది ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ చాలా వరకు కనిపిస్తుందండి అంటే పర్మనెంట్గా హెయిర్ రిమూవ్ అవుతుంది అని నేను చెప్పను కానీ రెగ్యులర్గా అప్లై చేసుకోవటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అలాగే ఈ ప్యాక్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక సో తప్పనిసరిగా ఇటువంటి హోమ్ రెమెడీస్ని మనం ట్రై చేయవచ్చండి బయట దొరికే కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ని యూస్ చేయటం కంటే కూడా ఇటువంటి నేచురల్ రెమెడీస్ వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్